ది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అడ్డగోలుగా పెట్రో గ్యాస్ ధరలను పెంచిన మోదీ సర్కార్కు తెలంగాణ మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మోదీ సర్కారు అధికారం కోసం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణపై కేంద్రం కక్షపూరిత వైఖరిని తీవ్రంగా ఖండించారు అన్ని వర్గాల ప్రజల నోట్లో మట్టి కొట్టి సిగ్గు లేకుండా పాదయాత్రలు చేస్తారా అని బీజేపీ నేతలపై తెలంగాణ మంత్రులు నిప్పులు చెరిగారు ఓవైపు కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుంటే కేంద్రంలోని మోదీ సర్కార్ తీరు తుగ్లక్ పాలనను తలపిస్తోంది ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసి దుర్మార్గంగా వ్యవహరిస్తోంది అలా యూపీ ఎలక్షన్ పూర్తయిందో లేదో పెట్రోల్ డీజిల్ రేట్లను కేంద్రం పెంచేసింది పెట్రోల్ ధరలు సెంచరీ దాటి రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి అటు గ్యాస్ ధర కూడా మండిపోతోంది అదే సమయంలో తెలంగాణపై పగబట్టినట్టుగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోంది ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తెలంగాణ మంత్రులు కేంద్రం తీరును ఎండగట్టారు పెట్రో ధరల పెంపు విషయంలో ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు యూపీఏ హయాంలో పెట్రోల్ డీజిల్ ధరలను గురించి ప్రధాని మోదీ చేసిన ట్వీట్లను కేటీఆర్ రీట్వీట్ చేశారు మోదీ ప్రకటనలు అప్పటికీ ఇప్పటికీ పోల్చి చూస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయని దుయ్యబట్టారు కేంద్ర వైఫల్యం వల్ల రాష్ట్రాలపై తీవ్ర భారం పడుతుందని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు మోదీ సర్కార్ అధికారం కోసం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలపై చేసిన ట్వీట్లను ప్రధాని గుర్తు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు మంత్రి హరీష్ రావు బీజేపీపై నిప్పులు చెరిగారు మట్టి పనుల్లో కేంద్రం 25,000 కోట్ల కోత పెట్టిందని మండిపడ్డారు ఈ విషయంలో మోదీ సర్కార్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిలదీయాలని డిమాండ్ చేశారు అటు బండి సంజయ్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు అన్ని వర్గాల ప్రజల నోట్లో మట్టి కొట్టి సిగ్గు లేకుండా పాదయాత్రలు చేస్తారా అని మండిపడ్డారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచినందుకు పాదయాత్రలు చేస్తున్నారా అని నిలదీశారు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు ముందు స్పష్టత ఇవ్వాలన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మిటలో పాల సేకరణ కేంద్రాన్ని హరీష్ రావు ప్రారంభించారు ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్న రైతు సోదరులు మా ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నానే ఉత్తరప్రదేశ్ లో ఓట్లు ఉన్నప్పుడేమో పెట్రోల్ ధర దించింది ఓట్లు డబ్బుల పడ్డాయి రిజల్ట్ వచ్చింది రోజు కరెంట్ మీటర్ తిరిగినట్టు పెరుగుతుంది పెట్రోల్ మీటర్ ఎరువుల ధరలు పెంచుతుంది డీజిల్ ధర పెంచుతుంది బాయిల మీటర్లు పెట్టమని పెడుతుంది తెలంగాణపై కేంద్ర కక్షపూరిత వైఖరిని మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు మోదీ సర్కార్ తెలంగాణ రైతుల ఉసురు తీసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చట్ట ప్రకారం పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ఉన్నంత వరకు తెలంగాణ రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు మోదీ సర్కార్ కుట్రలను తిప్పికొట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి అడ్డగోలుగా ధరలను పెంచుతూ సామాన్యులపై పెనుభారం మోపుతోన్న మోదీ సర్కార్ తీరును దేశవ్యాప్తంగా అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు బీజేపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పలు పార్టీల నాయకులు మండిపడుతున్నారు